గౌరవనీయులైన మన గ్రామ శాఖల అధ్యక్షులకు పేరు పేరున అందరికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చేసిన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరిగ్గా 14 ఏళ్ల కిందట ఆనాడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇదే ఎల్లారెడ్డిపేటకు వచ్చినా వచ్చి మీకు ఒకటే చెప్పిన నేను నాకు ఓటేయండి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించి తీసుకొస్తాం కేసీఆర్ గారి మీద నమ్మకం పెట్టండి అని 2009లో మీ అందరి ఆశీర్వాదం అడిగిన మీరు ఆశీర్వదించిండ్రు. మీ ఎమ్మెల్యేగా 2009 నుంచి 14 దాకా తెలంగాణ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆహర్నిశలు కష్టపడ్డం మధ్యలో పదవికి రాజీనామా చేసినాం మళ్ళీ మీరే గెలిపించిండ్రు. మరి సరిగ్గా 5 రోజుల తర్వాత ఈ రోజు నుంచి 5 రోజుల తర్వాత 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో అది పనిచేస్తున్నారు బంజీ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకుపోయినాం. ఆ రోజు మీ అందరి దీవెనతో ఇదే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జేఏసీ పెట్టి అన్ని కులాలు మతాలు అందరం కష్టపడితే మరి ఆ రోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక 2014లో మిమ్మల్ని అందరి దగ్గరికి మళ్ళీ వచ్చినా మళ్ళీ అడిగినా చెప్పినట్టే తెలంగాణ తెచ్చినాం జరాగుంది తెలంగాణ తెచ్చినాం కాబట్టి దయచేసి ఆశీర్వదించండి ఆశీర్వదిస్తే పని చేస్తా అని చెప్పిన మరి 2014లో మీ ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత 9.5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే చేసిండ్రు కేసీఆర్ గారు దయతోని మంత్రి చేసిండ్రు. మంత్రి అయిన తర్వాత ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గం ఎవరెవరు ఏం మాట్లాడుతుండ్రో మీరు చూస్తుంది రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ బీజేపీ మైకులు లేవా కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు బాగానే ఇప్పుడు బాగానే ఇప్పుడు బాగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు మరి ఇవాళ రాష్ట్రంలో ఏం మాట్లాడుతారో మీరు చూడండి. బయట ఏం మాట్లాడతారు హైదరాబాద్ లో మొత్తం సిరిసిల్లకే దోసుకపోతుండు మొత్తం సిరిసిల్లకే కొట్టబోతుండు అక్కడ తిరుగుతారు. అదే కాంగ్రెస్ నాయకులు అదే బీజేపీ నాయకులు ఇక్కడనేమో ఏం చేయలే ఏం జరగలే అని ఇక్కడ మాట్లాడతారు. మిమ్మల్ని దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఆలోచించి తీర్పు ఇవ్వమని కోరుతున్నా. నేను పరీక్ష రాసినాక పిల్లగాడు మరి టీచర్లు మార్కులేసి మీరు తీర్పు చెప్పాలి. నేను ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాలకు ఎల్లారెడ్డిపేట మండలానికి న్యాయం చేసినా లేదా ఒక ఎమ్మెల్యేగా పని చేసినా లేదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తున్నా 9.5 ఏళ్ళు మంత్రిగా మీ ఎమ్మెల్యేగా మీరు తలెత్తుకునేటట్టు పనిచేసిన తప్ప తల దించుకునేటట్టు ఎన్నడూ పనిచేయలేదన్న మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిమ్మల్ని నేను కోరేది మిమ్మల్ని నేను ఆలోచించమని కోరేది ఇవాళ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం 2014లో ఎట్లుండే ఇవాళ ఎట్లయింది మీ కళ్ళతో మీరే చూసి దయచేసి ఆశీర్వాదం ఇవ్వమని కోరుతా ఉన్నా. ఒక మండల కేంద్రం ఒకటే కాదు 2014లో ఆ రోజు కరెంట్ ఎట్లుండే ఆ రోజు ఇదే ఎల్లారెడ్డిపేటలో ఎరువుల పరిస్థితి ఎట్లుండే విత్తనాల పరిస్థితి ఎట్లుండే వ్యవసాయం ఎట్లుండే మన పరిస్థితి రైతులది ఎట్లుండే దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత దారుణమైన పరిస్థితి ఉండే రైతులది గుర్తు తెచ్చుకోండి. పక్కనే ఉన్నది వెంకటాపూర్ లో నాకు బాగా యాదుకున్నది మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు లైన్ లో నిలబడి ఎరువుల కోసం ఆఖరికి మూర్చ వచ్చి అక్కడనే పడి చచ్చిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పరిపాలనలో. ఏముండే ఆనాడు కరెంటు 2014 మునుపు యాద తెచ్చుకోండి. ఏదన్నా ఊర్లే మన హరిదాస్ నగర్ లోనో పదిరేలనో నారాయణపూర్ లోనో లేకపోతే రాగట్ల పల్లెలనో అల్మాస్పూర్ లోనో తిమ్మాపూర్ లోనో రాజన్నపేటలోనో కిషన్ దాస్ పేటలో ఎక్కడన్నా ఒక పెద్ద మనిషి చచ్చిపోతే మనం ఎలా బతిమలాడుకున్నది. సెస్ వాళ్ళకి ఫోన్ చేసి
అన్న దండం పెడతనే ఒక 20 నిమిషాల కరెంట్ ఇయ్యే బాయ్ కార్డ్ కొయి సాణం చేయాలి పెద్దమంది చచ్చిపోయిండు అన్న మాటలు యాదికున్నాయా గుర్తు తెచ్చుకోండి కాంగ్రెస్ ఉంటే అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే యాద్ చేసుకొని ఇక్కడ దుకాణాలు ఉన్నాయి ఈ రోజు ఒక శ్రవంతి లేడీస్ ఎంపోరియం ఉన్నది అక్కడ క్యారీ బ్యాగ్ సెంటర్ ఉన్నది ఇగో యువతకి శ్రీ వైష్ణవి జనరల్ స్టోర్ ఉన్నది ఏ ఒక్క దుకాణంలోనన్న ఏ ఒక్క దుకాణంలోనన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్వర్టర్ లేకుండా జనరేటర్ లేకుండా అన్నాడు బుగ్గలు ఎలుగుతుండేనా యాద్ చేసుకోండి ఆ రోజు ఏంది రైతుల పరిస్థితి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంట్ 3 గంటల కరెంట్ వాస్తవమా కాదా గుండమి చేసుకొని ఆలోచించుడు మిమ్మల్ందర్నీ నేను ఒకటే కోరుతా ఉన్నా కేసీఆర్ వచ్చినాక ఏమేం బాగైందో ఒకసారి ఆలోచించుడు కరెంట్ బాగా చేసింది ఎవరు తెలంగాణలో కరెంట్ బాగా చేసింది ఎవరు తెలంగాణలో ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చింది ఎవరు తాండాలను పంచాయతీలు చేసింది ఎవరు రైతు బంధు ఇచ్చింది ఎవరు రైతు బీమా ఇచ్చింది ఎవరు 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు కళ్యాణ లక్ష్మి దచ్చింది ఎవరు షాదీ ముబారక్ దచ్చింది ఎవరు సిరిసిల్లను జిల్లా చేసింది ఎవరు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చింది ఎవరు వీర్నపల్లిని మండల్ చేసింది ఎవరు మరి ఇన్ని చేసిందా కేసీఆర్ ఇన్ని చేస్తే కూడా కాంగ్రెస్ వాడు అంటాడు ఏం చేసిండు ఏం చేయలే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఇలా మీరు అనొచ్చు అన్నా సరే మరి 9.5 ఏళ్ళు నిన్ను మంత్రి చేసినాం ఆగుతావు నీ దండం పెడతా ఆగుతావు గుర్తుపోయింది నీ దండం పెట్టావు అరే నీ దండం పెడతా ఆగులేదు ఆగుతావు मंत्री कांग्रेस మనకి
తెలుగుదేశం పార్టీ ఉండే ప్రతి కుటుంబానికి ఇలా దొడ్డుబియ్యం వస్తుంది. మరి డిసెంబర్ 3 తర్వాత మీ అందరికీ దొడ్డుబియ్యం బదులు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, అన్నపూర్ణ అనే కార్యక్రమం చాలు చేస్తున్నాం. మంచి పనైన సన్నబియ్యం చూడు, మంచి పనైన మంచి పనైతే కొద్దిగా గట్టిసపడిపోతారు. నాకు అమ్మనవసరం లేదు. ఇంకొక మంచి ప్రోగ్రామ్ ఇలా రైతు బీమా ఉన్నది. రైతు బీమా ఎవరికి ఉన్నది? పొలం ఉన్నోళ్లకు, భూమి ఉన్నోళ్లకు, జాగు ఉన్నోళ్లకు ఉన్నది. మన కేసీఆర్ గారు ఒక ఊరికి పోతే ఖమ్మం జిల్లాలో అక్కడ అడిగి మన అన్ని పొలం ఉన్నోళ్ళకి ఇస్తున్నాం సార్, నాకు పొలం లేదు నా సంగతి ఏంటి అన్నారు. అందుకే ఆ రోజు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తెల్ల కాకుండా చాలు, భూమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, భూమి జాగ్రత్త పర్వాలేదు. కొత్త పథకం 5 లక్షల జీవిత బీమా చేయాలంటే కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 9 ఏళ్ళు మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి పెట్టె కోసం పనిచేసిన, సిరిసిల్ల కోసం పనిచేసిన, సిరిసిల్ల జిల్లా చేస్తున్నాం, ప్రతి మండలాన్ని మంచిగా చేస్తున్నాం, సంక్షేమ పథకాలు కూడా కడుపునిండా ఇస్తున్నాం. రేపటి రోజున కూడా ఇంతకంటే ఎక్కువ పనిచేసే బాధ్యత నాకు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పి కోరుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టిస్తా. మీరు గతంలో మీరు ఇచ్చిన మాట నేను డిగ్రీ కాలేజ్ పెట్టిస్తా అని చెప్పినా, పెట్టించి చూపెట్టిన అదే డిగ్రీ కాలేజ్ లో నైపుణ్య శిక్షణ కేంద్రం కూడా పెట్టిస్తా. 40 లక్షల రూపాయలు మంజూరు అయ్యి దాన్ని కూడా చెల్లి చాలు చేసి మీకు అప్పచేస్తా. ఎల్లారెడ్డిపేటలో హై స్కూల్ బాగా చేస్తున్నాం చూసిరా. ఎల్లారెడ్డిపేట హై స్కూల్ బాగుందా? చూడలేదా? సూపర్ ఉందా? సూపర్ ఉంటే నేను ఇక్కడికి వచ్చిన మండలంలోని అన్ని గ్రామాల నుంచి మీరు వచ్చింది కాబట్టి మీ అందరికి మాటిస్తున్నా. నా కళ ఒక స్కూల్ చేయాలని కాదు, ప్రతి స్కూల్ అప్లై చేయాలన్నది నా కళ. ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్, అల్మాస్పూర్ కావచ్చు, రాజన్నపేట కావచ్చు, దుమాల కావచ్చు, అక్కపల్లి కావచ్చు, కంచర్ల కావచ్చు, ఏ ఊరైనా అదే పద్ధతిలో గోపాపూర్ కావచ్చు, తిమ్మాపూర్ కావచ్చు, గొల్లపల్లి కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, బండలింగంపల్లి కావచ్చు, కోట్లపేట కావచ్చు, ఏ ఊరే కావచ్చు, ప్రతి ఊరిలో స్కూల్ అక్కడ కావాలి అనేది నా కళ. వచ్చేటర్న చేసి మీకు అప్పచెప్తా. ఇంకొక మాట కూడా నేను చేస్తున్నా, వచ్చే టర్మ్ లో నేను ఒక ఎజెండా పెట్టుకున్నా. వచ్చే టర్మ్ లో మన నియోజకవర్గంలో ఈసారి కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చుకున్నాం. వచ్చే టర్మ్ లో ఒక్కడని కూడా ఇచ్చి పెట్టకుండా అందరికీ ఇంటి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకున్న. ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఒక్కడని కూడా ఇచ్చి పెట్టకుండా ఇంటి ఇచ్చే బాధ్యత ఉంటున్నాను. మన ఎల్లారెడ్డిపేట మండలంలోకి వెళ్ళి గల్ఫ్ పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఇంకా చేసిన మీ ఒక ప్రత్యేకమైన గల్ఫ్ పాలసీ తీసుకొస్తాం. జనవరి మాసంలో ప్రత్యేక గల్ఫ్ పాలసీ తీసుకొస్తాం. 5 లక్షల జీవిత బీమా ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకు కూడా వర్తింపజేస్తాం. ప్రత్యేకమైన పాలసీ కూడా గల్ఫ్ ఉన్న వాళ్ళ కోసం తీసుకొచ్చే నిమ్మకాలు కూడా నేను వీళ్ళందరూ ఒకటే కోరుతున్నాను. ఇలా తెలివైన వాళ్ళు ఎవరైనా సరే పాలించే బరి నమ్ముకొని పొడిచే పోతులు తెలుసుకో, పాలించే బరి నమ్ముకొని పొడిచే పోతులు ఎవరు తెలుసుకో. కాంగ్రెస్ అనేది దున్నపోతూ మనం 55 ఏళ్ళు ఒడిసింది, అదే దున్నపోతు. కరెంట్ ఇయర్ పార్టీ కాంగ్రెస్, నీళ్ళు ఇయర్ పార్టీ కాంగ్రెస్. ఇలా మల్కపేట చెరువుదాకా నీళ్ళు వచ్చినాయి, కాలువల దగ్గర సింగ సముద్రంలో నీళ్లు తెస్తాం. తేవడమే కాదు, ఈ ఎల్లారెడ్డిపేట మండలాన్ని కోనసీమ కంటే కూడా బాగా చేసి పెట్టే బాధ్యత నాది. ఆ రోజు గోదావరి జిల్లా చూపెళ్ళు, పచ్చదనం ఎక్కడ ఉన్నదంటే గోదావరి జిల్లా చూపెళ్ళు. ఎలా అంతకంటే మంచిగా ఎల్లారెడ్డిపేట చేసే జిల్లాలు నాని గోదావరి నీళ్లు తెచ్చినాం. ఆ నీళ్లతో ఎల్లారెడ్డిపేట మండల రైతుల కాళ్ళు కడిగే జిల్లాలు నాని. నేను వీళ్ళందరూ ఒకటే కోరుతున్నా, మీరు ఆశీర్వదిస్తే నేను పనిచేసిన తప్పులు చేయలేదు. ఒకటే ఒకటి మంది శికాయత ఏముందంటే జనరా అందరికి కలవాలి, ఎక్కువ కలవాలని ఉన్నది. తప్పకుండా వచ్చేటప్పుడు ఆ పని కూడా చేస్తా, వచ్చేటప్పులో ఆ పని కూడా చేస్తా. మీకు వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా, తప్పకుండా మీ ఎమ్మెల్యేగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఆ పని కూడా చేస్తా. గతంలో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా జరిగితే తప్పకుండా దాన్ని కూడా సవరించుకుంటా అని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రతి గ్రామంలో మీకు కావలసిన అన్ని పనులు చేయించే బాధ్యత నాది. దయచేసి నేను మిమ్మల్ని కోరుకోబెట్టి ఎవరో వచ్చి ఆగం చేసే మాటలు చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఆగం కాకూడదు. ఇలా 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఎంతుండే పెన్షన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు 200, ఇలా అదే కాంగ్రెస్ వచ్చి 40 ఇస్తా 40 ఇస్తా అంటే నమ్ముదామా?
నమ్మి ఆగలేమా అమ్మ గర్భం పెట్టిన సినిమా బంగారు చేస్తారా అధికారం ఇచ్చినప్పుడు అధికారంలో ప్రమోదం ఇచ్చినప్పుడు ఇలా అధికారం పోగానే మరి అందువల్ల సంపాదించుకుంటందుకు 4000 ఇస్తారని నమ్ముదామా దయచేసి శాఖ కాకుండా కరెంట్ ఇవ్వడు ఇలా కరెంట్ ఇస్తారని నమ్ముతామా 55 ఏళ్ళు కదా ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు 55 ఏళ్ళు సతాయించే వాళ్ళు మళ్ళ వాళ్ళే వచ్చి ఇలా కేసీఆర్ నిలుపుతుంటే ఆలోచించి మండలంలో మీరు మొదటి నుంచి కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చినారు ఆనాడు 4 లక్షలు కొట్లాడితే 4 లక్షల్లో కూడా మీరు నాకు మెజార్టీ ఇచ్చారు ఈసారి కూడా మీ ప్రేమతో మీ ఆశీర్వాదంతో నాకు నమ్మకం ఉంది మళ్ళీ ఒకసారి మనం బ్రహ్మాండంగా గెలుస్తాం గెలిచి అక్కడ గులాబీ జెండా అక్కడ కూడా ఎగురుతుంది ఇక్కడ సిరిసిల్లలో ఎగురుతుంది రాష్ట్రం అంతా ఎగురుతుంది సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కడుపు నిండా చేసుకుందాం ప్రతి ఒక్కరిని కడుపు పెట్టుకుని చూసుకుంటా అని చెప్పి నేను మీ మనందరికీ కూడా ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీ సోదరుడిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక మండలం నేను చెప్పాలి మనసుకే ఇలా కొంతమంది లంగమండలు మాట్లాడుతూ ఇక్కడ అక్కడ కామారెడ్డి మాట్లాడుతూ ఏదో కేసీఆర్ భూములు గుంజుకుంటుందని మాట్లాడతాను నేను మీ అందరూ ఒకటే కోరుతున్నాను అసైన్డ్ భూములు ఉన్నారు ఒకరైన అసైన్డ్ భూములు ఉన్నారు ఒకసారి శైలవతి మీ అందరి శుభవార్త కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అసైన్డ్ భూములకు కూడా పట్టా భూముల లెక్కనే సంపూర్ణమైన హక్కులు ఇస్తాం సంపూర్ణమైన హక్కులు ఇస్తాం బ్రహ్మాండంగా మీరు కావాలంటే అమ్ముకోవచ్చు కావాలంటే గిరివి పెట్టుకోవచ్చు కావాలంటే పిల్లలు ఇచ్చుకోవచ్చు సంపూర్ణమైన హక్కులు అసైన్డ్ భూముల మీద కూడా మీకే ఇస్తాం ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనం ఇప్పటికే కొన్ని కట్టినాం ఇంకా కొన్ని కట్టేది ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం తప్పకుండా మీ అందరినీ నమ్మడే కొడుతున్నాం దిస్ నవంబర్ 30 ఎన్నో నెంబర్ ఉన్నది మన కాలు గుర్తు నెంబర్ ఉన్నది మరి నెంబర్ రిజల్ట్ ఉండాలి ఎల్లారెడ్డి పెట్ట కూడా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మా ఆడబిడ్డలకు ముఖ్యంగా మా అన్నదమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.